వందనాలు బ్రదర్. చెప్పండి, చదవండి. నేను భూమిని చూడక అది నిరాకారములను శూన్యములను ఆకాశము తట్టు చూడక అంతట వెలుగు లేకపోయి పర్వతములను చూడక అవి కంపించున్నవి కొండలన్నీ కదులుచున్నవి నేను చూడక నరుడొక్కడూ లేడు. నేను చూడక నరుడొక్కడూ లేకపోయాను. నరుడు లేడు కానీ అక్కడ ఆకాశ పశువులని ఎగురుచున్నాడు. నేను చూచి చూడక ఫలవంతమైన భూమి ఎడారి అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్ని నిలవలేక ఆయన ఎదుట నిలవలేక పడగొట్ట పడి ఉండేది. ఇది ఒక రిఫరెన్స్. ఇంకొకటి మన కీర్తన 16:2 నేను ఇలా అంటున్నాను, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులని. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దేవుడికి సృష్టిని చేసుకొని 6,000 సంవత్సరాలు అయిందని ఒక విధి చెప్తున్నాడు, కానీ ఈ భూములు చేసుకొని దేవుడు కాదు, ది సైన్స్ ఆఫ్ గాడ్ అనే ఒక బుక్ లో డాక్టర్ ఎల్ స్కోలెడ్ అనే ఒక సైంటిస్ట్ ఏం చెప్తాడంటే 16 బిలియన్ ఇయర్స్ అయితే చెప్తున్నాడు. ఆదాముల ముందు సృష్టి ఉండేలా ఉన్న మాట నిజమవుతే ఈ వాక్యం నిజము. ఈ సృష్టిలో భూమి ఒక్కదాని మీదే దేవుడు నరుణ్ణి ఇక మనుషులు ఉన్నారా, మిగతా సృష్టిలో మొత్తాన్ని దేవుడు ఖాళీగా ఉంచాడా అన్నది నా యొక్క ప్రశ్న. అంటే యిర్మీయా గ్రంథం 4:32-33 చెప్పావు కదా, ఈ వచనానికి నీవు చెప్పినటువంటి ఆ సైంటిస్ట్ దానికి లింక్ ఏంటి, సంబంధం ఏంటి? ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ నరుడు భూమి అంతా నిరాకారంగా శూన్యంగా ఉన్నాడు. భూమి శూన్యముగా నిరాకారంగా ఉండేది ఈ పదం ఎక్కడ మనం చూసామంటే ఆది కాలంలో చూస్తాం. భూమి శూన్యముగా ఉంది, నిరాకారంగా ఉంది, నరుడు ఒక్కడు లేడు కానీ ఆకాశపశువులు ఓకే. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఇది నీ ప్రశ్ననా ఇంకా ఎవరైనా చెప్తే చెప్పావా? ఇది ఒక స్కాలర్ చెప్తే ఉన్నాను. ఒక వాక్యం అది వదిలే, ఇక్కడ ఈ ప్రశ్న అన్నది నీదేనా లేకపోతే ఇంకెవరిదా, ఇంకెవరిదైనా? ఈ ప్రశ్న నీదే. ఓకే, ఈ 4వ అధ్యాయం అన్నది దేని గురించి అంటే, నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేయబోయేటువంటి సందర్భం. ఆయన దాడి చేసినప్పుడు యెరూషలేము ఎలా తయారవుతుంది అనే దాని గురించి సందర్భం ఇది. ఇక్కడ భూమి అంటే మొత్తం గ్లోబ్ కాదు, ఇక్కడ భూమి అంటే జెరూసలేం. ఓకేనా? ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను 4:3 నుంచి. యూదా వారికిని యెరూషలేం నివాసులకును యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? యూదా వారికి, యూదా క్యాపిటల్ సిటీ జెరూసలేం, యూదా వారికి యెరూషలేం నివాసులకు ఎలా సెలవిస్తున్నాడు? ముల్ల పొదల్లో విత్తనం చల్లక మీ బీడు భూములను దున్నుడి, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండానట్లు యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి, యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశంలో బోర ఊదుడి. దేశం అంటే యూదయ దేశం, దేశం అంటే యూదయ దేశం. గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగా ప్రాకారం గల పట్టణంలోనికి పోవునట్లుగా పోగయరండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? బబులోను సైన్యంతో మాట్లాడుతున్నాడు. మీరు ఎలా వస్తారు ఇక్కడికంటే, పోగయరండి, సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి, పారిపోయి తప్పించుకున్నట్టుకు ఆలస్యము చేయకూడని చెప్పుడి. లోపల ఎవరు కూడా పారిపోకుండా మీరు ధ్వజం నిలబెట్టండి. సైన్యాన్ని పిలుస్తున్నాడు దేవుడు, ఎందుకని వీళ్ళు అక్రమం చేస్తున్నారు కాబట్టి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుతున్నాను, గొప్ప నాశనం రప్పించుతున్నాను. పొదల్లో నుండి సింహం బయలుదేరి ఉన్నది, జనుల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశము నాశనం చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణంలో పాడై నిర్జనముగా ఉండను. నిర్జనము ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బబులోను సైన్యాన్ని గురించి మాట్లాడుతూ యూదయని యెరూషలేము సర్వనాశనం చేయడానికి రండి అని పిలుస్తున్నాడు. అలా వాళ్ళు వచ్చి నిర్జనంగా మార్చారు. ఇప్పుడు 23 చూద్దాం. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. శూన్యం అంటే నిర్జనమే కదా. ఇక్కడ మాట్లాడుతుంది గ్లోబ్ గురించి కాదు, జెరూసలేం గురించి, యూదయ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం ఒక పదప్రయోగం ఎక్కడ చేయబడుతూ ఉంది, దాని నేపథ్యం ఏంటో చూడాలి. అక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను అంటే అదే పట్టుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు.
అక్కడ ఎలాగైతే భూమికి ఒక రూపం లేకుండా ఉందో, ఇక్కడ భూమికి రూపం ఉంది కానీ ఇక్కడ మనుషులు లేరు, నిర్జనమైపోయారు. ఇది యుద్ధానికి సంబంధించినటువంటి వచనమే తప్ప ఆది కాండానికి సంబంధించినటువంటి వచనం కాదు. అర్థమవుతుందా? ఒక పదప్రయోగం ఒక చోట చేయబడిందంటే ఆ సందర్భాన్ని బట్టి మారిపోతుంది. అది భూమి నిరాకారంగా శూన్యంగా అంటే అక్కడుంది కదా, దాన్ని అన్వయించుకోకూడదు. ఏ సందర్భం ఇది? యుద్ధానికి సంబంధించిన సందర్భం. యుద్ధంలో ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఎవడు ఉండడు. ద్రాక్ష కోత అయిపోయిన తర్వాత ఎలాగుంటుందో అలా ఉంటుందని చెబుతాడు. అంజరు పండ్లు ఎలాగైతే రాలిపోతే అలా రాలిపోతాయంటాడు. ఒలివల తోట కాపు అయిపోయిన తర్వాత ఎలాగుంటుందో అలా అయిపోతుందని రకరకాల వర్ణనలు ఉంటాయి. యుద్ధానికి సంబంధించింది తప్ప సృష్టి క్రమానికి సంబంధించినటువంటి నిరాకారం శూన్యం కాదు ఇది. ఇకపోతే భూమి పుట్టి 6,000 సంవత్సరాలు అయింది, ఒక సైంటిస్ట్ ఇలా చెప్పాడు అని అంటున్నాం కదా. ఓకే, చెప్పచ్చు, దాన్నే ఉంది, నేను కూడా చెప్తాను. అర్థమవుతుందా? కాబట్టి ఆదాము హవ్వ పుట్టక ముందు లూసిఫర్ ఉన్నాడా అని అంటే, మనం యశగ్రంథం 14వ అధ్యాయంలో తేజో నక్షత్రం అన్న దగ్గర లూసిఫర్ అనే మాట వ్రాయబడింది. ఆదాము హవ్వ పుట్టక ముందు లూసిఫర్ ఉన్నాడా, లూసిఫర్ ఎలా పుట్టాడు, లూసిఫర్ ఎందుకు వచ్చాడు, లూసిఫర్కి దేవునికి సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా మన బైబిల్లో రాయబడలే. నేరుగా ఎలా ప్రారంభమైందంటే పాపం చేయడానికి కారణం అపవాది ప్రేరేపణ అనే కోణంలో రాయబడింది. ఇక వాడి పుట్టు పూర్వోత్తరాలు మనకు బైబిల్లో లేవు. చెబుతాను వినండి. అయితే మోర్మన్స్ బుక్ ఉంది కదా, మోర్మనిజం చూసారా, వాళ్ళకి పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకంలో ఇలాంటి తమాషాలన్నీ రాయబడ్డాయి. ఈ ఏదైనా ముందు ఏంటంటే అని మనల్ని ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి విషయాలని తెలియకుండా పాపం వంట పట్టించుకొని దానికి సంబంధించిన రెఫరెన్స్లు వెతుకొని బైబిల్ని దాన్ని ఏకం చేస్తున్నారు. చాలామంది తెలియదు అపవాది ఎలా పుట్టాడు అన్నది బైబిల్లో లేదు. వాడు ఎప్పుడు పుట్టాడు లేదు, ఎందుకు వచ్చాడు ఆదామహావుల దగ్గరికి లేదు, దేవుడు ఎందుకు చేశాడు ఇదంతా లేదు. ఇదంతా మోర్మనిజానికి సంబంధించిన పుస్తకంలో ఉంది. అయితే దాన్ని ఎవరో పట్టుకొచ్చి ఇక్కడ ప్రసంగించారు, దానికి సంబంధించిన రెఫరెన్స్ మనంలతో వెతుకుంటున్నారు, ఇలా యుద్ధం జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగిందని. బైబిల్ అలా పరిచయం చేయలేదు. పాపం చేయడానికి కారణం దేవుడు కాదు, పాపం చేయడానికి కారణం అపవాది ప్రేరేపణ. పాపం ఎలా జరిగిందంటే దేవుని మాటన అవిధేయత చూపించారు, దానికి కారణం అపవాది అనే దగ్గర ప్రారంభమైంది తప్ప మిగతా విషయాలు మన బైబిల్లో చెప్పబడలేదు. కాబట్టి ఆదాము హవ్వల కంటే ముందు అపవాది ఉన్నాడా లేకపోతే వీళ్ళ తర్వాత ఉన్నాడా, ఈ విషయాలన్నీ కూడా నాకు తెలియదు, ఎందుకంటే రాయబడలేదు కాబట్టి.